సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జాబ్ పాయింట్ ఛానల్ని పక్కన బిల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేయండి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరే పొందుతారు ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం లాస్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ వీక్ ముందు ఒక వీడియోని చేయడం జరిగింది అంటే ఉయ్యూరులో జాబ్ మీద ఉందని తెలియచేశాను కదా అందులో మీరు చూసుకున్నట్లయితే ఐదు వందల యాభై ఉద్యోగాలకు కాను రెండు వందల ఎనభై మంది ఎంపిక అనేది కావడం జరిగింది ఫ్రెండ్స్ మీరందరూ అనుకుంటారు సార్ ఇదేదో చేస్తున్నారు కానీ ఎందుకు యూజ్ లేదు మనం వెళ్తే ప్రయోజనం ఉండదు అని ఒక ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది మనం చెప్పేది జెన్యున్గా ఉంటుంది వెళ్ళండి వెళ్ళిన తర్వాత అందులో మీరు క్వాలిఫై అవ్వాలి అది మీ వంతు ఫ్రెండ్స్ జాబ్ వేకెన్సీ నా వంతు ఎక్కడ ఉన్నాయో మీకు తెలియజేస్తున్నాను ఆ వేకెన్సీస్లో మీకు దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అన్నింటిలో పార్టిసిపేషన్ అనేది చేయండి ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఎలాంటివంటి ఫీజు లేకుండా ఎలాంటివంటి ఎగ్జామ్ లేకుండా ఫ్రీగా మీకు జాబ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఫ్రెండ్స్ అంటే లాస్ట్ త్రీ డేస్ లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారో చూడలేదు కానీ అర్థం కావడం లేదు చూడండి చూసిన తర్వాత అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళు ప్లీజ్ వెళ్ళి జాబ్ అనేది తెచ్చుకోండి ఇవన్నీ వేకెన్సీస్ మనకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే వేలూరులో వెస్ట్ గోదావరి డిస్టిక్లో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి డి మార్ట్ నుంచి మనకి వేకెన్సీ అనేది రావడం జరిగింది మూడు రకాలుగా ఇందులో పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే సేల్స్ అసిస్టెంట్ పేకర్స్ గోడౌన్ అసిస్టెంట్ ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చింది ప్రకాశం గడలో రావడం జరిగింది ఎవరైనా వీడియో చూడట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి అలాంటి ఫ్రెండ్స్ ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఇరవై నాలుగు మధ్యలో మీరు ఏజ్ అనేది ఉండాలి సాలరీస్ తొమ్మిదిన్నర వేల నుంచి పదిన్నర వేల మధ్యలో మీకు ఉంటుంది పదిహేడు పదిహేడు ఆరు పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మీరు ఏం చేయాలంటే వర్క్ లొకేషన్ మీకు డి మార్ట్ అలానే వేలూరు వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇందులో రిజ్యూమ్ బయోడేటా ఆధార్ కార్డ్ అలానే అన్ని ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అలానే బ్యాంక్ బుక్ జిరాక్స్ అనేది తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూలో ఎప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మీరు గల వెళ్ళినట్లయితే మీకు ఇందులో సెలక్షన్ అనేది జరగడం జరుగుతుంది పదన్నర ఫ్రెండ్స్ వెళ్ళే ముందు ఏమిటంటే ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఉంది ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇంకేదైనా ఇందులో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి వెస్ట్ గోదావరి సంబంధించిన వాళ్ళు మరొక డిస్టిక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ మరొకటి చూసుకున్నట్లయితే సిరిసిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ట్రైనీ లాగా ఒక ఉద్యోగం ఫ్రెండ్స్ ఇందులో బీటెక్ సిఈసి అలానే త్రిపులీ మెకానికల్ ఓన్లీ ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాళ్ళు ఓన్లీ ఫీమేల్ మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు ఎంఎన్సి మొబైల్ కంపెనీలో సిరిసిటీలో మనకు జాబ్ అనేది ఫ్రెండ్స్ ఇందులో జాబ్ మీకు ట్రైనింగ్ టైంలో పదమూడు వేల వరకు శాలరీ ఇది ఉంటుంది టోటల్ వేకెన్సీ హండ్రెడ్ వేకెన్సీ అనేది ఉంది ఫ్రెండ్స్ ఓకేనా జాబ్ లొకేషన్ మనకు సిరి సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇందులో మీరు అప్లై అనేది ఫ్రెండ్స్ ఆన్లైన్లో చేసుకోవాలి అంటే మొబైల్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మీకు ఇందులో ఒక సర్టిఫికేట్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ తరపు నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు వన్ వీక్ ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఇందులో కంటిన్యూ చేస్తారు ఫ్రెండ్స్ జాబ్ అనేది ఎవరు ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోండి ఇది ఒకటి రావడం జరిగింది మరొక డిస్టిక్ అనే చూద్దాం ఫ్రెండ్స్ మరొక డిస్టిక్ మనం చూసుకున్నట్లయితే చిత్తూరు డిస్టిక్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది అమర్ రాజా గ్రూప్ అంటే అందరికీ తెలిసిందే ఇందులో ఫ్రెండ్స్ మిషన్ ఆపరేటర్ అనే జాబ్స్ ఉన్నాయి అంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఫాస్ట్ అండ్ ఫెయిల్ అలానే ఐటీఐ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు ఓన్లీ మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు పదిహారు వేల వరకు మీకు సాలరీ అనేది ఉంటుంది టోటల్గా వేకెన్సీ ఏడు వందల వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్ ఇందులో పదమూడు డిస్టిక్ వాళ్ళు కూడా అనేది చేసుకోవచ్చు లేకపోతే మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలానే మీకు అక్కడ ఏమంటే ఉండడానికి రూమ్ కూడా అలానే ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోండి అలానే ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇది ఏంటంటే మీకు సెవెన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ వాళ్ళు ఒక బ్లూ కలర్ లో కూడా ఇచ్చారు చూడండి అమరాజా గ్రూప్ ఆఫ్ మీకు ఫుడ్ అండ్ అకామడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు చూసుకున్నది చూసుకున్నట్లయితే బి ఫైనాన్స్ సర్వీస్ లో మనకు జాబ్ వేకెన్సీ అనేది రావడం జరిగింది అపెండిస్ అండ్ సేల్స్ ఆఫీసర్ గా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు టోటల్గా ఫ్రెండ్స్ ఇందులో తొమ్మిది వేల వరకు మీకు శాలరీ అనేది వస్తుంది అలానే రెండు వేల పంతొమ్మిది ఇరవైనా పాస్ అవుట్ అయి ఉండాలి టోటల్ వేకెన్సీ నూరు వేకెన్సీ ఉన్నాయి ఏ జాబ్ లిమిట్ మనం చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు జనరల్ మనం చూసంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా పదమూడు డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఇచ్చినటువంటి బ్లాక్ కలర్లో ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఆ తర్వాత మనం ఇందులో చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ చూసారంటే ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ డేట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది అలానే ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ గోదావరి సంబంధించిన జాబ్ అప్డేట్ కూడా నిన్న నేను చెప్పడం జరిగింది ఎవరైనా చూడాలైతే వీడియో నిన్న మొన్న వీడియోస్ చూడండి ఒకటి ఈస్ట్ గోదావరి ఆ తర్వాత మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన ఫ్రెండ్స్ డి మార్క్లోనే మనకు జాబ్ వేకెన్సీ అనేది రావడం జరిగింది అది కూడా వీడియో అనేది చేశాను ఎవరైనా చూడైతే ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి అనేది టోటల్ డీటెయిల్ అనేది ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి అన్ని వీడియోస్ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నామంటే అనేది కింద అంటే రిజిస్ట్రేషన్ లింక్ ఉండే రిజిస్ట్రేషన్ లింక్ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉండాలి ఆ తర్వాత అందులో లాస్ట్ ఎప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనే డీటెయిల్ అనేది కూడా కింద నేను డిస్కషన్ ఇస్తున్నాను ఒకటి రెండు సార్లు బాగా చూడండి ఫ్రెండ్స్ ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు వెళ్ళి జాబ్ అనేది తెచ్చుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ పొందుతారు